కావలి గుర్రం నరసింహ పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ జిఎన్సీ దగ్గర ఇప్పుడే ఒక మారుతి వ్యాన్ స్మాల్ ఫైర్ ఇంజిన్ వచ్చింది. అంత ఫైర్ ఇంజిన్ వచ్చినా కానీ మంటలు ఆర్పడం మా వల్ల కాలేదు. మేము సర్వ విధాలు ప్రయత్నించాము, చూస్తూనే ఉన్నాం. మన వంతు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ పెట్రోల్ కదా బా కరెంటు తీగలు ఉన్నాయి, గందరగోళంగా ఉంది. ఏం చేస్తాం, జాగ్రత్త బా, దిగుతాము. జాగ్రత్త దూరం ఉన్నాం, దూరం ఉన్నాం. మన వల్ల కాల చేసాం, ఫైర్ కొట్టాం. ఎంత ఫైర్ కొట్టినా ఆగల, మన వల్ల కాల. కావాలి ఉత్తర శివారులోని గున్నో నరసింహ పెట్రోల్ బంక్ దగ్గర ఒక మారుతి వ్యాన్ పెట్రోల్ పడుతున్న సమయంలో వైర్ షార్టేజ్ వచ్చేసి ఈ విధంగా కాలిపోయింది. మనం ఫైర్ సిలిండర్లు ఉన్నాయి పెట్రోల్ బంకులో, ఎన్ని తీసుకొచ్చి ప్రయత్నించినా కానీ ఎవరి వల్ల కాల. మంటలు చెలరేగిపోయాయి, పేలిపోతామనే విధంగా బ్లాస్ట్ అయిపోతుంది మారుతి వ్యాన్. వైర్ షార్టేజ్ వచ్చేసి ఈ విధంగా ఒక మారుతి వ్యాన్ ఓమ్ని వ్యాన్ దూరంగా ఉండాలి, వేలేటట్టు ఉండే మామూలుగా వేలట్లయ్యి. మన వల్ల కాల, ఎంత చేసినా ఆగలేదు. టైర్లు కాదు, మారుతి వ్యాన్ ఫెయిలేదు. లోపల సిలిండర్లు సీట్లు అంతా లెదర్ కదా, రబ్బరా. ఎంత ప్రయత్నం చేసినా ఆగల బండి. పెట్రోల్ ఫైర్ షార్టేజ్ వచ్చి, వైర్ షార్టేజ్ వచ్చి కాలిపోయింది. మనం ఎంత బాబినా కానీ మన వల్ల కాల. అప్పటికి ఫైర్ ఫైర్ సిలిండర్ పెట్టి కొట్టాం మనం, సిలిండర్ పెట్టి పెట్రోల్ బంక్ తెచ్చి పెట్టా కానీ అది నిలువును కాలిపోయింది. ఏం ఓ పక్కబా, ఎవరైనా చేసినా కానీ ఉత్తర శివార్లోని గుర్రం నరసింహ పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ముందు నెట్టపోతే అవన్నీ కాలిపోయాయి. అసలు మనం కానీ ముందు నెట్టపోతే మారుతి వ్యాన్ ఓమ్ని వ్యాను పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ పట్టుకున్నాడు. పెట్రోల్ పట్టుకునేసరికి లైట్ గా స్మెల్ వచ్చింది. వాళ్ళు భయంతో పెట్రోల్ బంక్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మూల మీద. ఈ మూల మీద పెట్టాక ఫైర్ స్టార్ట్ అయింది. మేము సిలిండర్ తెప్పించి కొట్టించాం, సిలిండర్ కొట్టించాం, సిలిండర్ కొట్టి కొద్దిగా మంట ఆగింది. కింద నుంచి కొడితే ఈ నల్లటి పొగ ముక్కుంది. గొంతంతా మాకు అప్పీల్ చేసాం, మన వల్ల కాదా. వాళ్ళు దిగేశారు, ఆమె దిగినాక మా వల్ల కాక బయటికి నెట్టేశాం బండి. రాడు ఉండింది బండి, మేము నెట్టాం బండి. ఇప్పుడు నెట్టేశాం, మన వల్ల కాదా. లీక్ ఏదో వైర్ షార్టేజ్ వచ్చింది, వైరింగ్ ప్రాబ్లం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అది? అది ఓనర్ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడు ఇన్ని స్టార్ట్ కావతే ఎవరొచ్చి వేలు కలబెట్టారంట. ఎన్ని నీళ్ళు కొట్టా కానీ అది అయిపోయి కాలిపోయింది. ఎన్ని నీళ్ళు కొట్టినా మనం ఏం చేసేది ఉంది? గ్యాస్ సిలిండర్ కాదు, వైర్ షార్టేజ్ వచ్చింది. కారు కాలుతుంది, సిలిండర్ లేదు, దాంట్లో సిలిండర్ లేదు. వాళ్ళు పెట్రోల్ లేదు, ఇప్పుడే పట్టించారు పెట్రోల్. అయినా కాలిపోయిందా? మన పొగ వచ్చేసి నల్లంగా వాసన గొంతు పట్టేసింది సార్, మా గొంతు పట్టేసిందా? మా వల్ల కాల బయటికి నెట్టేసాం, మళ్ళీ పెట్రోల్ బంక్ కాలిపోతుంది అని బయటికి నెట్టేసాం. మళ్ళీ ఆడైతే ఇబ్బంది కదా, ఆడే ఉంది. రోడ్లో కాలిపోతే ఆడే ఉంటుంది. రో పక్కన కాలిపోయింది, అదో ఫ్లెక్స్ బోర్డు కాలిపోయేది, ఆ వైర్లన్నీ కాలిపోయాయి. మనం కానీ నెట్ అయిపోతే బయటికి వెళ్ళిపో, మా అడుగు అటు వెళ్ళిపో, వెళ్ళిపో కావు ట్రాఫిక్. వెళ్ళిపో, వెళ్ళిపో, ఏం కాదు. ఆ రవ్వలు పడితే పెయింట్ పోద్దాం కదా. కర్ణాటక బండి అది, ఇక్కడ కాదు మామూలు పెట్రోల్ బండి. ఎందుకన్నా వైర్ షార్టేజ్ ఇంతలో 100 పోయాయి కానీ 100 ఫైర్ సర్వీస్, ఫైర్ సర్వీస్ వెంటనే స్పందించారు. వెంటనే స్పందించి ఫైర్ సర్వీస్ వచ్చేసారు. కాదు కారు, ఆయనది కారు, అబ్బాయి ఆయన అది పోతున్నాడు చూడు, ఆయనది కారు. ఓ
చూస్తానే ఉన్నాం మనం వల్ల కదా. అప్పటికి పెట్టారు 4 సిలిండర్లు పెట్టారు, 4 సిలిండర్లు కొట్టిన ఆగల. మనం అంతా ప్రయత్నం చేశారు కానీ ఎవరెంత చేసినా ఆగల. మన చిరంజీవి వెంటనే స్పందించి 100 డేస్ చేయం కానీ మన చిరంజీవి తన సిబ్బందితో వచ్చేసి ఫైర్ ఇంజిన్కి మంటలు నారిపే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మంటల్లో దగ్గర అయిపోయింది. చిరంజీవి ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి టైర్ వైదిపోయింది, టైర్ వైదిపోయింది. నాకు ఫస్ట్ సీటు పేరు నా సంద్రాడు పేరు సీట. ఓ నాయన అయిపోయింది పాప, ఈ ఫైర్ ఇద్దరు ఉన్నాడు స్పాట్లో పాపం. ఫైర్ సిబ్బంది పెట్రోల్ ట్యాంక్ ఇది సార్, పెట్రోల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్. మనం ఎన్ని చేసినా కానీ మనం అందు ప్రయత్నం ఏమి వల్ల కాదు. మనం ఎంత ప్రయత్నించినా కానీ ఈ 5 సిలిండర్లు తీసుకొని వచ్చేసి, 5 సిలిండర్లు పెట్రోల్ పంపులు 4 సిలిండర్లు తీసుకొచ్చేసి చెప్తా 4 సిలిండర్లు తీసుకొచ్చేసి పెట్రోల్ బంక్ వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ నిలువున చూస్తూనే ఉన్నాం, మంటలు ఆర్పలేకపోయాం మేము. ఇందులో ఫైర్ సిబ్బంది వచ్చేసి ఎంత పొగ వచ్చింది సార్, అల్లంగా పొగ వచ్చేసి సమీపారి ముందు పోయింది ఊపిరి అల్లా పొగలు. మన వల్ల అబ్బా ఎలక్ట్రీషన్ మాభాష ఉన్నాడు, గోపి వచ్చాడు, ఎవరి వల్ల పెట్రోల్ పడిచారు మీరు? పెట్రోల్ పడేసరికి ఏమైంది? పెట్రోల్ పడితే ఏం కాదు, ఇంత రన్నింగ్ లో వచ్చాము, పెట్రోల్ అయిపోయి పెట్రోల్ పడుచుకున్నాం. స్టార్ట్ చేసేసరికి మంట వస్తుంది కింద నుంచి, అందుకని ఎడ తీసుకు వచ్చింది. అప్పుడే మేము ఈ ఫైర్ పెట్టి చేసాం, ఏం చేసినా ఆగకపోయాం. మనం ఏం చేద్దాం? మీరు ఎవరండి? సర్వే పాలేమా? అప్పుడే మేము గ్యాస్ సిలిండర్ పెట్టి, బ్యాస్ సిలిండర్ పెట్టాం, 4 సిలిండర్ పెట్టి పెట్టాం. ఎంత పెట్టాం కానీ పెట్రోల్ ట్యాంక్ ఇంకా ఆరిపోవట, పెట్రోల్ ట్యాంక్ ఎంత నీళ్ళు పెట్టాం కానీ ఆరిపోవట. చిరు కొద్దిగా ముందు పోతే, చిరు చిరు కొద్దిగా ముందు పోతే, మీరే పోయిన ముందుకి మంట ఆరిపోలేదండి. సానా అయితే ఎంతసేపు నీళ్ళు కింద ఫైర్ వస్తుంది, ఫైర్ వస్తుంది మధ్యలో ఫైర్ అయింది చూడాలి ఉంది మంట, ఆడే వస్తుంది అని మధ్యలోనే. మన కావలి వాసి చిరు అంతా బ్యాచి సుధా, సుధా పోయి డోరేది పో, సుధా పోయి డోరేది పో, వరా సుధా పోయి డోరేది పో. ఏం కాదు అన్ని పేలిపోయి, పెలాసిన ఇంకేం లేవు, అన్ని పెళ్ళిపోయిన టైర్లు అన్ని పెళ్ళిపోయిన ఫ్రంట్ ఉంది, ఫ్రంట్ ఉంది మంట, ఫ్రంట్ ఉంది. సామె హేల్ రకలే జావు రాలేదా? ఎంత ఫైర్ ఇంజిన్ నీళ్ళు కొట్టినా కానీ పెట్రోల్ పెట్రోలే ముయిరా ఫస్ట్లో వచ్చింది. మేము కదా కొయ్యాం, నువ్వు ఇప్పుడు అవపడుతున్నావు. అవపడ్డామంటే మేము ముందు నుంచి అదిగో బంపర్ కాలుతుంది, బంపర్ కాలిపోతుంది, బంపరే అసలు స్టార్ట్ అయింది ముందు పక్క మంట. ఇది వైర్ షార్టేజ్ వచ్చేసింది లోపల, పెట్రోల్ బంకులు ఆయిల్ పట్టుకుందామని వచ్చాడు ఆయన. మనిషి లేవు లేదా? మనుషులు ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. మేము వెయిటింగ్ పెట్టాము, మనం ఎంత చేసినా. అయ్యా నేను వచ్చేసరికి పొగ ఉండింది నల్లటి పొగ, నా బండి కూడా ఆడే పెట్టేసిన. అయ్యా నా బండి ఆడ తీసి పెట్టేది ఎవరు తీసేశారు స్కూటీ? కాగితాలండి, బండి ఉండే మీ దగ్గర తీసి పెట్టావా? ఓకే 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 ఓకే, ఫోన్ చేద్దాం. వెహికల్ నెంబర్ K02P1765. నెంబర్ ప్లేట్ వాళ్ళకి ముందు పక్క కాలేదా, వెనకంతా కాలిపోయిందా? మనుషులు చెప్పలేదు కదా, మనుషులకి ఏం కాదు, దిగేసిలా దిగేసి ఆడ కాలింది. మన వల్ల కాల గ్యాస్ పెట్టి కొట్టాం, ఇంకా బండి పెట్టేసాం బయటికి. పెట్రోల్ బంక్ అది కాలిపోతుంది, లేకపోతే ఆ ఫ్లెక్స్ బొంక్ అంతా కాలిపోద్ది, గందరగోళం అయిపోయింది. లైవ్ రెగ్దాం, లైవ్ రెగ్దాం, అయ్యో వీడియో కానీ వీడియో లైవ్ రెగ్దాం. స్టార్టింగ్ నుంచి ఏ మేమేం చేసామంటే ఆడ వచ్చింది మంటలు ఫస్ట్, ఉన్నాడు ఈ కారు ఫస్ట్ వచ్చింది. మనం ఏంది మనం నీళ్ళు కొట్టాం, ఆ నీళ్ళు కాదు ఆ గ్యాస్ తెచ్చి కొట్టాం కింద నుంచి. ఆయనే ఉన్నాడు కదా.